వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నెత్తళ్ళు పులుసు అండి చేసుకున్నాము. నెత్తళ్ళు చూడండి, పచ్చి నెత్తళ్ళు అండి. చక్కగా బాగా నీట్గా చేసుకొని వండుకున్న నెత్తళ్ళు అండి. ఇవి చాలా బాగుంటాయండి. చిన్న ఈ నెత్తళ్ళు తెచ్చుకున్నాను. చిన్నపిల్లలైనా ఇలా తినొచ్చు. చక్కగా నీట్గా ముక్కల్లాగా వస్తాయన్నమాట. ఇవి చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా, నెత్తళ్ళు పులుసు అండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ఇలాగా ఇలా నెత్తలు తెచ్చి ఇలా చేసుకొని తినండి. పులుసు పెట్టుకొని చాలా బాగుంటుంది అన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి నెత్తళ్ళు పులుసు. చూసారు కదా ఎంత బాగా మనకి తయారైందో. చూసారు కదా చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుందండి నెత్తళ్ళు పులుసు. ఆ పక్క అండి, పక్క మటన్ కూర చేస్తున్నామండి. జ్యూస్ కర్రీ చేస్తున్నాము. నెత్తళ్ళ పులుసు అటు, ఈ పక్క మటన్ కూర. మటన్ మనం తెచ్చుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు దగ్గరలో ఉన్న మార్కెట్లో మనం తెచ్చుకున్నాం, మనము వెంటనే చక్కగా కోసి ఉప్పు కారం పెట్టేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం అనుకోండి, చాలా మెత్తగా మనకి ఉడుకుతుంది అన్నమాట. అది చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకున్నా సరే, పెద్ద ముక్కలు కోసి పెట్టుకున్నా అవి చక్కగా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. మంచి కూర చూసుకొని తెచ్చుకోవాలి. లేదు ముదిరింది అలాంటివి అంటే మనం తినడానికి కూడా నోటికి సాగుతుంది అన్నమాట, బాగోదు. లేత కూర తెచ్చుకున్నాం అనుకోండి, మేకలు చిన్న సైజువి బాగుంటాయి. అది పెద్ద పెద్ద ముదిరిపోయినవి తెచ్చుకున్నాం అనుకోండి, అది మనం ఎంతసేపు ఉడకబెట్టినా అది అవ్వదు అన్నమాట, ఉడకు అన్నమాట. దానికి అవన్నీ కష్టాలు పడాలి. సరే లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నానండి పులుసులో. చక్కగా మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకోండి మటన్ తోటి గార్లు కూడా చేసుకుంటున్నామండి. గార్లు ఫ్రై అవుతున్నాయి కదా, మళ్ళీ ఇంకోసారి వేసుకున్నానండి. గార్లు వేస్తున్నాయి. ఇంకోండి వేడివేడి గారెలు కరకరలాడుతున్నాయి చూడండి, సౌండ్ అలా కరకరలాడుతున్నాయా. మనకి చాలా బాగా గారెలు అయ్యాయండి మటను గారెలతోటి తినడానికి. నెత్తళ్ళు పులుసు చూసారు కదా మంచిగా ఉన్నాయండి. ఒక్కొక్కటి తినాలని సూపర్గా ఉన్నాయి. ఒక్కొక్కటి చక్కగా పుల్ల పెట్టి సూపర్గా ఉన్నాయి తినడానికి. చాలా చాలా బాగున్నాయి. గుమ్మ గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది చేపల పులుసు. చాలా టేస్ట్గా వచ్చిందండి చేపల పులుసు, చాలా బాగుంది. మీరు కూడా ఇలాగా చేసుకొని తినండి, ఆ టేస్ట్ ఎలా ఉందండి కామెంట్ బాక్స్లో పెట్టండి. నెత్తళ్ళ పులుసు ఇలా చేసుకోండి, లేదంటే ఇంకోసారి నేను నెత్తళ్ళ పులుసు చేసి చూపిస్తానండి. గారెలు చూడండి, గారెలు మనకి ఎంత బాగున్నాయి చూసారా. మనకి అంత బాగా చక్కగా గారెలు వచ్చాయన్నమాట. నీట్గా ఇలా గారెలు చేసుకొని మటన్లో ముంచుకొని తినండి, చాలా బాగుంటుంది. జ్యూస్లో ముంచుకొని తినేసరికి చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా మటను గారెలు బాగుంటుంది చేపల పులుసు. సరే వీడియో నచ్చిందని అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ చుట్టాలకి బంధువులకి అందరికీ చెప్పండి నా వీడియో గురించి చూడమని. మీరు కూడా లైక్ కొడతారనేసి నేను ఆశిస్తున్నాను. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి మీకు బాయ్ బాయ్ చెప్తున్నాను. తింటే గారెలే తినాలండి, వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి. సరే ఓకేనా, బాయ్ బాయ్.